నీకు నే ప్రాపర్టీ సందులోను గుందులోను ఉంటే కుదరదు. మెయిన్ రోడ్డు పక్కన ఉండాలి, అదే నాకు మెయిన్. అందుకే దుబాయ్ నుంచి డబ్బాటికి వచ్చాను. ఓనే, ఇందాక నుంచి పెట్రోల్ వాసన వస్తుంటే ఆటో ఏమనుకున్నాను, ఇక్కడ నుంచి అనమాట. మరి సరేగానే దుబాయ్ నుంచి ఎంత తీసుకొచ్చావు? ఓ 10 లక్షల దాకా సంపాదించుకొచ్చావు? ఏదో 5 వేలకి ఇంత బిల్డప్ప, ఈ మాత్రం దుబాయ్ దాకా దోపించుకోవడానికి ఏ ప్యాకీ పని చేసినా ఇక్కడ వచ్చేది కదా. భలే చెప్పేవాయ్, నేను అక్కడ చేసింది ఆ పనే. 5 వేలకి వస్తుంది. పోనీ ఎయిర్పోర్ట్ కుంటావా? ఎయిర్పోర్ట్ 5 వేలు? అంత చీప్ గా ఆడతాడేంటి అబ్బు, తెలివైనోడివే. 5 వేలకి రాదు, ఏదైతే బెటర్. నీకు మెయిన్ గా మెయిన్ రోడ్ పక్కన ఉండాలి కదా. ఇదిగో ఈ హుసేన్ సాగర్ ఎలా ఉంటది? అది కొనుక్కుని నేను ఏం చేసుకోనండి? స్విమ్మింగ్ పూల్ చేసుకో, ఈత కొట్టుకో. ఈత రాదే, కొన్ని రొయ్యలు చెరువు చేసుకో, సెంటర్ లో ఉన్న బుద్ధుడి విగ్రహానికి టికెట్ పెట్టుకో. చేపల కంపు, ఇంకేదన్నా చెప్పు. కానీ నాకు మెయిన్ గా మెయిన్ రోడ్ పక్కన ఉండాలి, అది మెయిన్. ఓ పని చెయ్యి, మెయిన్ రోడ్ పక్కన అంటే మా ఇంటి సులభ కాంప్లెక్స్ ఉంటాయి, తీసుకో. డే నైట్ వర్కింగ్, నువ్వు 24 అవర్స్ క్లీనింగ్. దుబాయ్ లో అదే పని కదండి, రొటీన్ అయిపోయి బోర్ కొట్టేస్తుంది. ఇంకేదన్నా చెప్పు. జూ వద్దంటున్నావు, సాలార్జంగ్ మ్యూజియం వద్దంటున్నావు, అసెంబ్లీ వద్దంటున్నావు, ఇంకేదైతే బెటర్? నువ్వే ఆలోచించుకోవాలి మరి నీ ప్రాపర్టీస్. ఇదిగో బాబు, అటుపోని. ఆపా, ఎక్కడ ఆపు. ఇదిగో మెయిన్ రోడ్ మీద ఎంతకన్నా మంచి ప్రాపర్టీ దొరకదే నీకు, రవీంద్ర భారత్ తీసుకో. ఇది గవర్నమెంట్ కాదండి. పోయింది నా పర్వం అంతా పోయింది. ఏమైందండి మీకు? ఇది గవర్నమెంట్ దేటే? రవీంద్ర భారత్ అంటే ఏంటి? రవీంద్ర అంటే నేను, భారత్ అంటే మావిడ. అప్పుడెప్పుడు అన్నగారు ఇది ఎన్టీఆర్ గారు నీకు తెలుసు? వేటగాడు, అడుగురావుడు, సర్దార్ పాపారాయుడు. ఆయన ఒకసారి స్వయంగా నా దగ్గరికి వచ్చి, బ్రదర్ మేము సభలు నిర్వహించుకోవడానికి సరైన వేదిక లేదు, మీ రవీంద్ర భారతిని ఒకసారి గవర్నమెంట్ కి అద్దెకివ్వండి. అంత పెద్ద ఆయన అడిగారు కదా అని కారణం లేక అద్దెకిచ్చాను. నువ్వేమో పెద్ద తెలిసినట్టు గవర్నమెంట్ కదా అని వస్తున్నావు. తెలియక అన్నానండి. సరేగాని ఇంత పెద్ద సెంటర్ లో ఇంత పెద్ద దొడ్డున్న ప్రాపర్టీని అమ్మేస్తానండి మీరు? మన సీఎం గారు హైటెక్ సిటీ పక్కన హైటెక్ రవీంద్ర భారతి ఒకటి కట్టమన్నారు, రెండూ చూసుకోవడం కష్టం కదా అని నీకు ఇచ్చేస్తున్నాను. ఇది నువ్వు తీసుకున్నావు అనుకో. అదిగో అది చూడు, చూసావు కదా, అదే బిర్లా టెంపుల్. పొద్దున్నే లేచి ఇక్కడ నుంచే వెంకటేశ్వర స్వామికి నమస్కారం పెట్టుకోవచ్చు. ఎవడాడు ఇందాక నుంచి మన వెనకాల వస్తున్నాడు? మరి అదే రవీంద్ర భారతి డిమాండ్ అంటే, ఆడు సింగపూర్ నుంచి వచ్చాడు, వాడికి రవీంద్ర భారతి కావాలంట. నువ్వు వద్దంటే చెప్పు, వాడికి ఇచ్చా. నేను అంత తెలివి తక్కువ దద్దమనే కదా, చవక వస్తున్నాడు దొబ్బెట్టడానికి. ఇదిగో 5 వేలు తీసుకోండి. ఏంటి చెప్తున్నారు మీరు? లక్కీ ఫెయిల్. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి కైతాలు పట్టుకో. ఇదిగో వాడికి రవీంద్ర భారతి నువ్వు గురేసా అని చెప్పు, నేను చెప్తే ఫీల్ అవుతాడు. మీరు ఎక్కడ, మీరు వెళ్ళిపోండి చెప్తాను. మీరు వెళ్ళిపోండి. ఆగు, ఆగరా, ఆగు. ఏంటి ఆగు, ఎందుకు ఆగాలి? నువ్వు ఎంతవరకు ఇస్తా ఏం ఆవలేదమ్మా. ఎందుకని? ఏంటి ఈ రవీంద్ర భారతి నేను కొనేసానుగా. నువ్వు రవీంద్ర భారతి కొన్నావా? ఏ ఊర్రా అనేది? లోకలే. కానీ దుబాయ్లో 2 ఏళ్ళు వచ్చాను, ఆడో పెట్టుకున్నా. ఒరే, నాదంటే బొబ్బర్ లంక ఇలేజీ, ఇక్కడ ఎవరిదంటో తెలియక నేను చార్మినార్ కొన్నాను. మరి నువ్వు లోకల్ ఏంటి రవీంద్ర భారతి ఎలా కొన్నావురా? అంటే అంటే ఏంటని అబ్బా, వాడు మళ్ళీ మోసం చేశాడు రా. అరగెత్తు. రిజల్ట్స్ వచ్చేసానా? క్లాస్ వచ్చిందా? నీ స్కూల్ ఫస్ట్ వచ్చిందన్నా? నా బంగారు తల్లి. అయితే నువ్వు నాకు మంచి గిఫ్ట్ ఇవ్వాలి. అలాగే. ఈ రోజు నుంచి చదువు మానేయమ్మా. నాన్నా. అవునమ్మా, నువ్వు 10th క్లాస్తో చదువు ఆపేస్తే నీకు ఇంటర్మీడియట్ చదువును మొగుడు తెస్తే సరిపోతుంది. నువ్వు ఇంటర్ చదివితే నీకు డిగ్రీ చదివిన మొగుడిని తేవాలి. నువ్వు డిగ్రీ చదివితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ తేవాలి. నువ్వు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివితే నీకే కలెక్టర్నో డాక్టర్నో తేవాలమ్మా. నాకంత స్తోమత లేదు తల్లి. లేదు నాన్నా, నేను బాగా చదువుకొని గోల్డ్ మెడల్ని. వద్దమ్మా, ఆడపిల్ల మెడకి గోల్డ్ మెడల్ కంటే పసుపు తాడే అందంగా ఉంటుందమ్మా. ఇదేం ఘోరం అండి? అదే నాకు అర్థం అవట్లేదే. ఇంత బాధపడుతూ అల్లుడు గారు ఉత్తరం రాశారంటే అమ్మా ఏదో చేసే ఉంటుంది. ఒకసారి వెళ్ళి చూసొద్దామండి. ఇంటికి తాళం వేసింది నాన్న. బయటికి ఏమైనా వెళ్ళారేమో,
నేను అలా మెయిన్ రోడ్డు దాకా వెళ్ళి చూసి వస్తాను, మీరు ఇక్కడే ఉండండి. ఓ వచ్చారా? ఏంటి అల్లుడు గారు, ఇంట్లో తాళం వేసుకున్నారేంటి? నీ కూతురు చేసిన నీచమైన పనికి 10 మందిలో తలెత్తుకు తిరగలేక ఇలా దొంగలా ఇంట్లోనే పడి బతుకుతున్నా. ఏం చేసింది బావా మా అక్క? ఏ ఆడది చేయలేని వెదో పని చేసింది. పంది కన్నట్టు పిల్లల్ని కనటం కాదు, వాళ్ళకి మంచి విద్యా బుద్ధులు కూడా నేర్పించాలి. ఆ పాపిస్తే దాన్ని నాకు కట్టుబెట్టి నా గొంతు కోసారు, ఇక నా వల్ల కాదండి. అంత మాట అనుకు బాబు, అది తెలుసో తెలియకో ఏదో తప్పు. తెలియక కాదు, తెలిసే కావాలనే ఈ నీచానికి దిగజారింది. తిట్టో కుట్టో దానికి సర్ది చెప్పుకుంటాం, కాస్త సర్దుకోండి బాబు. ధనలక్ష్మి, ఎక్కడికి వెళ్తాం ఊపుకుంటూ? అది కొంపలో ఉంటేగా పిలిస్తే పలకడానికి. ఎక్కడుంది? అదిగో ఎదురింట్లో వేరే కాపురం పెట్టుకుంది. వేరే కాపురమా? అవును, నన్ను వదిలేసి బజార్కి ఎక్కింది. వెళ్ళండి, ఆ దిక్కుమాలిన దానికి బుద్ధి చెప్పి ఇక్కడ తీసుకొస్తారో తీసుకుపోతారో డిసైడ్ చేసుకోండి. అది మాత్రం ఆ ఎదురింట్లో ఉండడానికి వీల్లేదు. వెళ్ళండి వెళ్ళండి. ధనలక్ష్మి, ధనలక్ష్మి, నిన్ననే తలుపుది తీయమంటుంటే ధనలక్ష్మి. రండి నాన్న, రా అమ్మా, రా గాయత్రి. సై వసై వసై, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏమిటయ్య అవతారం? నీకు శుభవార్త తెలియదు కదూ, నా భర్త చనిపోయాడమ్మా. బంగారాల అల్లుడు బతికుంటే చచ్చిపోయాడంటావా? బతికుంది మీ అల్లుడు నాన్న, చచ్చిపోయింది నా భర్త. ఏమిటక్క ఆ మాటలు? అవును గాయత్రి, నా దృష్టిలో ఆ నీచుడు చచ్చిపోయాడు, అందుకే హిందూ సాంప్రదాయ ప్రకారం నేను విధవనయ్యాను. పాపిష్టిదానా, నువ్వు నా కూతురు అని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. వాణ్ణి అల్లుడని చెప్పుకోవడానికి ఇంకా సిగ్గుపడాలమ్మా. ఇక్కడే ఆపు, ఇదిగో రామారా. ధనలక్ష్మి చూడు ఎవరు వచ్చారు. ఎవరండి? శైలజ అని మా చుట్టాలమ్మాయి, వరుసకి నాకు చెల్లెలు అవుతుంది. నమస్కారం. చూడమ్మా, ఇది నీ సొంత ఇల్లు అనుకో, ఏ మాత్రం మొహమాట పడదు. ధనలక్ష్మి, అమ్మాయి ప్రయాణం చేసి అలసిపోయి వచ్చింది, కాస్త వేడి నీళ్ళు తోడి టిఫిన్ చేసి పెట్టు. 10 గంటలకు ఇంటర్వ్యూకి తీసుకెళ్ళాలి, వెళ్ళమ్మా. రామ్మా. హలో సార్, నేను సాగర్ని. ఓ బ్రహ్మాండమైన కంప్యూటర్ వచ్చింది, కావాలంటే ఇమీడియట్ డెలివరీ ఇస్తాను. మీరు చాలా అదృష్టవంతులండి. దేనికి? ఇంత మంచి భర్త మీకు దొరికినందుకు. నిజానికి ఆయనకి నాకు ఏ చుట్టరికం లేదండి, ఇంటర్వ్యూ వచ్చిందని ఈ ఊరు వచ్చాను. స్టేషన్ బయట ఆటో వాడెవడో చీట్ చేయడానికి ప్రయత్నిస్తుంటే ఇంతలో టైంకి మీ ఆయన వచ్చి సేవ్ చేశారు, లేకపోతే చాలా ఇబ్బంది పడేదానండి ఈ ఊరు కాని ఊళ్ళో. భలేవారే, ఏ ఇబ్బంది ఉండదండి, ఇప్పుడే గోదావరి జిల్లా నుంచి గోదావరి ఎక్స్ప్రెస్ లో వచ్చింది. నేను వెళ్తానండి. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. రామా, నిన్ను దింపేసి నేను ఆఫీస్కి వెళ్తా. ధనలక్ష్మి జాగ్రత్త, తలుపులేసుకో. సరే. అలా వారానికి అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చేవాడు, స్నానం అది చేశాక ఇంటర్వ్యూకి తీసుకెళ్లేవాడు. ఒకసారి వచ్చిన వాళ్ళు రెండోసారి రాలేదు. అనుమానం వచ్చి ఒకరోజు నన్నమ్మా, త్వరగా రెడీ అయ్యారండి, ఆఫీస్కి వెళ్దాం. ఏమండి, మీరేమి అనుకోనంటే ఒక విషయం అడుగుదానా? ఇలా అమ్మాయిని తీసుకొచ్చి ఇంటర్వ్యూలు అంటూ తీసుకెళ్తున్నారు, రికమెండేషన్స్ అంటున్నారు, అసలు మీరు ఏ ఉద్యోగం చేస్తున్నారండి? పెళ్ళైన ఇన్నేళ్ళకి అనుమానం వచ్చిందా చెప్తాను. నాకు 3 అక్కలు, 2 చెల్లెళ్ళు. ఒకరోజు మేమంతా కలిసి గుడికి వెళ్తుండగా బస్ యాక్సిడెంట్ అయింది. నా కళ్ళ ముందే అక్కళ్ళు చెల్లెళ్ళు దారుణంగా చనిపోయారు. అప్పటి నుంచి ఏ ఆడపిల్లని చూసినా అక్కో చెల్లు అనే ఫీలింగ్ వస్తుంది, వాళ్ళకి సాయం చేయాలనిపిస్తుంది. అందుకే ఇలా మీలాంటి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం అండి. లేదు ధన, నీలాంటి భార్య దొరకటం నా అదృష్టం. అప్పటి నుంచి ఆయన మీద ఎంతో గౌరవం పెరిగింది. దేవుడు అనుకుని ఎంతో మురిసిపోయాను. ఎందరో ఆడపిల్లలకి అన్నగా సహాయం చేస్తున్నాడని ఆనందపడ్డాను. చెప్పటిలాగే ఒకరోజు నేను నిన్ను ఫాలో అవ్వాలా? మిమ్మల్ని కాదు సార్, వీళ్ళని. నేను మీ అంకల్ ఫాలో అవుతాను, వాళ్ళు నా అంకల్ ఫాలో అవుతారు. మీరు పదండి సార్. నువ్వెవరువే? నేను ఆయన భార్యని. దీన్ని కూడా చెప్పించండి.
ఏమీ తెలియనట్టు మాట్లాడుకు. రైల్వే స్టేషన్ల దగ్గర బస్ స్టాండ్ల దగ్గర కాపు కాసి ఒంటరిగా వచ్చిన ఆడపిల్లలకు మాయ మాటలు చెప్పి మొగుడు పెళ్ళాలి ఇద్దరు బలవంతంగా వాళ్ళని వ్యభిచారంలోకి దింపుతారా? ఆడదాని వయండి సాటి ఆడదానికి ద్రోహం చేయాలి నీకు ఎలా అనిపించింది? ఛీ, నీది ఒక ఆడ బతికేనా? అబ్బా శుభ, తెలియని మమ్మల్ని వేచలు చేసి మా జీవితాలతో మీరు ఆడుకుంటారే, మీరు నాశనం అయిపోతారే, మీరు బాగుపడరు, సరిగా నాశనం అయిపోతారు. అలా చెయ్యని నేరానికి వాడితో పాటు మూడు నెలలు నన్ను జైల్లో పెట్టారు. మూడు ముళ్ళు వేయించుకొని చేడడుగులు నడిచిన నేరానికి మనసు చంపుకొని మొగుణ్ణి మార్చుకోవాలని చాలు. ఇప్పటి వరకు మీరు చేసిన పాపాలు చాలు. ఇకనైనా నీతిగా నిజాయితీగా బతుకుదాం. కావాలంటే మీతో పాటు నేను ఉద్యోగం చేస్తా. ఏం ఉద్యోగం చేస్తావు? ఎంత జీతం తెస్తావు? 1000, 2000, మహా అయితే 3000. అది నా ఒక పూట మందుకి ఒక పూట తిండికి సరిపోదు. అంటే చూడు, ఏ తప్పు చేయకుండానే నువ్వు ప్రాస్టిట్యూట్ అయ్యావు, జైలు శిక్ష అనుభవించావు. ఇప్పుడు నువ్వు నేను సతీ సావిత్రిని సీతామాతని చెప్పినా ఎవ్వరు నమ్మరు. అందుకే ఓ మాస్టర్ ప్లాన్ వేశా. అసలు ఈ ప్రాబ్లం అంతటికి కారణం ఆ అమ్మాయిలు బయట వాళ్ళు అవటం వల్ల వచ్చింది. వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ ఇవ్వడంతో మన మీద రైడింగ్ జరిగింది. అదే మన వాళ్ళైతే, మన చుట్టాలైతే నో ప్రాబ్లం. అర్థం కాలేదా? ఏం లేదు, నీ చెల్లెలు ఇద్దరిని ఇక్కడ తీసుకొచ్చావనుకో, మన ఇంట్లోనే పెట్టి బ్రహ్మాండంగా బిజినెస్ చేయొచ్చు. ఏంటి ఆలోచిస్తున్నావు? మీ అమ్మ నాన్నలు మీ చెల్లెని పంపరానా? డోంట్ వరీ, ఏదో ఒక రోజు ఇలాంటి అవసరం వస్తుందని అడ్వాన్స్ గా ప్లాన్ చేసి నువ్వు రాస్తున్నట్టుగా మీ నాన్నకి ఉత్తరాలు రాసి నెలకి 3-4000 తెప్పించి మీ వాళ్ళని మరింత అప్పులు పాల్చేశా. ఇప్పుడు నువ్వు అంటే పేదరికంతో బాధపడుతున్న మీ నాన్న వాళ్ళని పోషించలేక పెళ్ళిళ్ళు చేయలేక వెంటనే ఇక్కడికి పంపేస్తాడు. దాంతో బ్రహ్మాండమైన బిజినెస్ చేసి లక్షలు లక్షలు సంపాదించవచ్చు. కావాలంటే నువ్వు కూడా రోజుకో కస్టమర్ని చూసుకో, నేనేం ఫీల్ అవ్వను. ఒక రోజుకి నాకెంత ఇస్తారు? పిల్లలు పుట్టకుండా పిటపిటలాడుతున్నావుగా, గ్యారంటీగా 5-6000 ఇస్తారు. అప్పుడు నీతో నాకు పార్ట్నర్షిప్ ఎందుకు? నేనే 4 మూరల పూలు పెట్టుకుని ఏ అమీర్పేట్ బస్ స్టాప్ లోనో పంజాగుట్ట జంక్షన్ లోనో నిలబడితే నీలాంటి కుక్కలన్నీ నా వెంట పడతాయిరా. పైగా నీ పెళ్ళంగా ఉంటే జనంలో నా రేటు రేంజ్ పడిపోతాయి. ఎందుకంటే నువ్వు ఒక బ్రోకర్ వెదవి కాబట్టి. నన్నే కొడతావా నిన్ను? ఆగు, నా మీద చెయ్యి పడిందో ముక్కలు ముక్కలుగా నరికేస్తా. నువ్వు చేసిన ఈ పాపాలకి, నువ్వు తలపెట్టిన ఈ ఘోరానికి శిక్ష ఏంటో తెలుసా? ఈ క్షణం నుంచి నేను మొగుడు చచ్చిన ముండలా నీ కళ్ళ ముందే తిరుగుతా. నీకు మనశ్శాంతి లేకుండా, అసలు బ్రతకే లేకుండా నిన్ను బ్రతుకున్న శవాన్ని చేస్తా. ఇప్పుడు నేను వాడింటి ముందు కంటి ముందు విడవగా తిరుగుతుంటే జనం వాడిని గుచ్చగుచ్చి ప్రశ్నిస్తున్నారు. విషయం తెలుసుకుని వాడి మొహాన్ని కాండ్రి చుమ్మేస్తున్నారు. దాంతో వాడు తలెత్తుకోలేక ఇంట్లోనే పడి కుళ్ళ కుళ్ళు ఏడుస్తున్నాడు. నాన్నా, నేను చేసింది తప్పు అనుకోవటం లేదు, అలానే మీరు దాన్ని సమర్థిస్తారని ఆశించడం లేదు. అమ్మా, తల్లిగా కాకపోయినా వాడదానిగా నేను చేసింది హర్షిస్తే ఆశీర్వదించి వెళ్ళిపో, లేదంటే నీ కూతురు కూడా చచ్చిపోయిందని మర్చిపో. ఎవరేమనుకున్నా నువ్వు చేసింది చాలా మంచి పనక్క. అవునమ్మా, నువ్వు చేసిన ఈ పనికి కన్న తండ్రిగా చాలా గర్వపడుతున్నాను. కానీ నీ తర్వాత నీలాంటి ఇద్దరు కూతుళ్ళను కన్న తండ్రిగా భయపడుతున్నాను. నిన్ను వదిలిపెట్టి వెళ్ళలేకపోతున్నాను, ధైర్యం చేసి తీసుకెళ్ళలేకపోతున్నాను. ఈ మాట సాయం చాలు నాన్న. అమ్మా,
ఎప్పుడైనా ఈ అమ్మా నాన్నల్ని చూడాలనిపిస్తే ఇలా మాత్రం రాకమ్మా, పుణ్యస్త్రీగరా. నొసటి బొట్టు నిప్పైతే పసుపు తాడు పామైతే చేతులార తన సౌభాగ్యం చెరుపుకున్న కూతురి సుగుణం. ఒప్పుకునే ధైర్యం లేక ఒడి చేర్చే ఓపిక లేక చేతులెత్తి దండం పెట్టి వదిలిపెట్టి వెళ్ళిపోతుంటే ఎంత యాతనో. పేద ప్రేమలో ఎలా ఎలా ఆగటం, ఎలా ఎలా సాగటం. సగటు మనిషి బతుకంత కన్నీటి ఎదురీత. టికెట్ టికెట్ సుదర్శన్ టికెట్ వెంకటేశ్వర. అదేంటి నా పేరు? పేరెవరు అడిగారయ్యా? మరి వాళ్ళందరూ సుదర్శను వెంకటేశు సంధ్య అని పేరు చెప్తున్నారు కదా. వాళ్ళు చెప్తుంది వాళ్ళ పేర్లు కాదు, స్టాఫ్ల పేర్లు. ఇంటికి ఎక్కడికి వెళ్ళాలి? ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్. పేరుకి తగ్గ స్టాఫే, 2 రూపాయలు. గాయత్రి గారు ఎవండి? మీరు ఇలా రోజు బస్ అప్పటం ఏం బాగాలేదు. మన బస్ ఉండగా మీరు నడిచేటప్పుడు ఏమాత్రం బాగాలేదండి. రండి. రైట్ రైట్. సరే ముందు టికెట్ ఇవ్వండి. మీరు అడగకపోయినా ఇస్తాను. ప్రేమించుకుందాం రా. టికెట్ జాగ్రత్తగా ఉంచుకుని చూసుకోండి. ఏ పారేస్తే 500 కట్టాల్సి వస్తుందనా? సారీ అండి. ఆ డేవిడ్ గారు అసలు డోంట్ మూవ్. ఎవరు కదలడానికి వీల్లేదు. అసలే ఆర్టీసీ నష్టాల్లో ఉంది. దాని అంతు చూసే వరకు ఈ క్రాంతికి లేదు విశ్రాంతి. నువ్వెవడో రా, నా పాలిటి సాయి కుమార్ రా తగులుకున్నావు. నాకు డబ్బింగ్ అక్కర్లేదు, నా డైలాగ్ నేనే చెప్పుకుంటాను. సరే మీరే చెప్పుకోండి. చూసావా, ఈసారి అడగకుండానే టికెట్ తెచ్చేస్తుంది. ఎందుకు సార్? 2 అడుగులేస్తే నేను శ్రమ పడిపోతానని. కరెక్ట్ సార్, 4 అడుగులేస్తే మీకు ఆయాస్ వస్తున్న సంగతి ఆ అమ్మాయికి తెలిసిపోయి ఉంటుంది. కాదురా, నా వయసులాగే తన లవ్ కూడా బాగా ముదిరిపోయిందిరా. లవ్? ఇదెప్పటి నుంచి సార్? లాస్ట్ 1 వీక్ నుంచి. ఇదిగోండి టికెట్, బాగా చూసుకోండి. అలాగే. ప్రేమించుకుందాం రా. ముచ్చటగా మేళం ఉంది ఆజా ఆజా, తప్పిన కతాళం ఉంది ఆజా ఆజా, మంటపం రమ్మంటుంది ఆజా ఆజా, గంటపడు వేళయింది ఆజా ఆజా. పెళ్లి కళ వచ్చేసిందే బాలా, పల్లకిని తెచ్చేసిందే బాలా. మిమ్మల్ని స్క్వాడ్ ఇన్స్పెక్టర్ అనుకున్నా గానీ ఇలా ఫైర్ టైప్ అనుకోలేదు. చిచి అదేం కాదురా, కొంచెం డ్రీమ్ లోకి వెళ్ళా. బాగా చూసుకున్నారుగా. బాగా మిస్టర్ పట్టాభిక్. అర్థమైంది సార్, ఆ టికెట్ మీరు ఉంచుకుంటారు, ఈవిడికి నేను వేరే టికెట్ ఇవ్వాలి. గుడ్, పైకి వస్తావు, నీకు తొందరలోనే ప్రమోషన్ ఇచ్చి డ్రైవర్ ని చేస్తా. బాయ్. ఈడొకడు మన సెల్లో తగులుకున్నాడు. అదేంట్రా సన్నాసి, అంత గట్టిగా దొక్కిన అరిచ్చావే? నా బతుకులాగే అది మొద్దు బారిపోయింది నాన్న. ఇలా కాళ్ళు చేతులు తొక్కడం కంటే
ఏకంగా ఒకేసారి నా గొంతు మీద కాలేసి తొక్కేనన్నా. మళ్ళీ ఏం ముంచుకొచ్చింది? మొగుడు బతుకుండగానే కూతుర్ని విధవగా చూడాల్సి వచ్చింది. నీ కంటి జబ్బు నాకు వచ్చినా బాగుండేది, ఇంకా ఏం చూడాలని రాసి పెట్టుందో ఈ కళ్ళకి. ఏమైంది? నెల తప్పింది. మొగుడు చచ్చి మూడేళ్ళు అయితే ఇప్పుడు నెల తప్పడం ఏమిటి? ఎవడా విధవ? మన ఇంటికి వస్తాడే గిరీశం. అనుకున్నా అనుకున్నా, ఆ విధవ మన కొంప చుట్టూ తిరుగుతున్నప్పుడే ఇలాంటి కొంప ఏదో ముంచుతాడు అని. ఇందుకేరా ఆ రోజు దాని మొగుడు పోగానే ఏ సెకండ్ హ్యాండ్ తీసుకొచ్చి దాని మెళ్ళ మళ్ళీ మూడు ముళ్ళు వేయించరాని నెత్తి నోరు మొత్తుకున్నా. ఏం చచ్చావు కాదు, ఇప్పుడు చూడు దాని కడుపు బరువు ఎక్కింది, మన బరువు పదవారికి ఎక్కుతోంది. అదేంటి మావయ్య, పెద్దవాళ్ళ నుండి మీరు కూడా అలా మాట్లాడతారు? ఒక్క పెళ్లి చేయడానికి నానా కష్టాలుగా ఉంటే మళ్ళీ పెళ్లి అంటే ఎవరు వస్తారు? ఎందుకు వస్తారు? అది నీ ఆడబిడ్డ కదా రారు, అదే నీ కన్న బిడ్డ అయితే వస్తారు. మూడేళ్లుగా ఇంట్లో ఉంటున్నావు, రోజు ఇక్కడ ముగ్గేస్తున్నావు, రోజుకి 50 సార్లు అటు ఇటు తిరుగుతావు, ఒక్కరోజు కూడా నీకు ఎదురుగా ఉన్న బోర్డు కనిపించలేదే. అబ్బా ఇక్కడ ఏంటంతా సీరియస్గా ఉన్నారు? ఏదైనా ఫ్యామిలీ ప్రాబ్లమా? నేను తర్వాత వస్తానులేండి. ఆగండి బావగారు. బావగారా? ఏంటి కొత్త వరుస కలిపారు? అవును, మీరు నాకు బావ అవుతారని మా చెల్లెలు ఇప్పుడే తెలియజేసింది. ఎలా? నెల తప్పి శ్రీకన్యకి ఇప్పుడు కడుపు. అంటే మీరు తాత కాబోతున్నారన్నమాట? కంగ్రాచులేషన్స్. చిక్కు లేదంటా మీకు? ఏమయ్యా, ఈ ఇరుకింట్లో ఒకడు పడుకుంటే రెండో వాడిని నడవడానికే చోట్లేదే, అలాంటిది పనిచేయడానికి నీకు ప్లేస్ ఎక్కడ దొరికింది? కేసు పెడితే నన్ను కాదు మిమ్మల్ని దోస్తారు బొక్కలోకి. మమ్మల్ని దోస్తారు? ఎందుక, కేసు రివర్స్ చేస్తా. నా శీలం తనే దోచింది అంట, నో విట్నెస్. మొగుళ్ళు నేను ఆడదు కదా, నిజమన్న మెత్తారు. ఎందుకు వచ్చిన గొడవలు? అయింది ఏదో అయిపోయింది, దాని మెళ్ళ తాళి కట్టేయండి బాబు. తాళే? సారీ అలవాట్లేదు. అంటే దాన్ని పెళ్లి చేసుకోరా. ఏమండి, ఇంట్లో పెళ్లి కావాల్సింది ఆడపిల్లలు ఉండగా విడవచ్చలకి మళ్ళీ పెళ్లి అంటే 10 మంది నవ్విపోరు. ఆ 10 మంది ఈ విషయం తెలిస్తే నవ్విపోరు. 10 మందికి తెలిసేలా పబ్లిసిటీ చేసుకోవడం ఎందుకు? సీక్రెట్ గా మ్యాటర్ క్లోజ్ చేద్దాం. ఏం చేస్తారు? మీరు టెన్షన్ పడకండి, వీధికి 2 నరసింహాలు ఉన్నాయి, 500 తీసుకుని ఆటోలో పెడితే అభాషణ చేయించుకుని 1/2 గంటలో అదే ఆటోలో తిరిగి వచ్చేయచ్చు. ఇంకొకసారి ఇంట్లో అడుగు పెట్టామంటే కాళ్ళు బిరక్ కొడతా. అలాగే నువ్వు నీ కొడుకు నీ మనవడు తీసుకుని అప్పు తీర్చేయండి, పోతాను. ఫాదర్లా ఆవేశపడకుండా బ్రదర్లా ఈ డబ్బు తీసుకుని అభాషణ చేయించు. ఇంటి గుట్టు చెడకుండా దాచలేని ఇరుకుతనం, దాచకుంటే వీధిన పడదా ఆపలేని అవమానం. కానరాని కారు చిచ్చులా కడుపులోన రగులుతుండగా చూడనట్టు తలదిప్పాలా, కళ్ళు మూసి గడిపెయ్యాలా ఎన్ని మంటలో. పేద గుండెలో ఎలా ఎలా ఆగటం, ఎలా ఎలా సాగటం, సగటు మనిషి బతుకంతా కన్నీటి ఎదురీత. సగటు మనిషి బతుకంతా కన్నీటి ఎదురీత.
మార్నింగ్ గాయత్రి గారు, ఏంటారు డల్గా ఉన్నారు? ఏముంది, మామూలే, ఇంట్లో ప్రాబ్లమ్స్, టికెట్ ఇవ్వండి. ఇదిగో టికెట్. ఆ స్క్వాడ్ ఇన్స్పెక్టర్ రాకుండా. డోంట్ మూవ్. ఇదిగోండి టికెట్, చూసుకోండి. ఒకసారి నాకు ఇవ్వండి సార్, నేను చూస్తాను. బాస్ లవ్ లెటర్స్ అసిస్టెంట్ చూడకూడదు. ఇంటి సమస్యలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి కాబట్టి మనం పెళ్లి చేసుకుందాం. తా వెనక ముందు నేను చూసుకుంటాను. గాయత్రి, మన ఇంటి అడ్రస్ కొంచెం. ఈ అమ్మాయి మన ఆర్టీసీ డ్రైవర్ గోవిందరావు గారు అమ్మాయి. వాట్? మన మన గోవిందరావు అంకుల్ కూతురా? చూసావా గణేష్, పూర్వం ప్రేమలేఖలు పావురాల ద్వారా పంపించేవారు, తర్వాత పోస్ట్ ద్వారా, తర్వాత ఫోన్లోను, ప్రస్తుతం ఇంటర్నెట్ ద్వారా కూడా పంపిస్తున్నారు. ఈ అందాల రాసి మన ఆర్టీసీ బిడ్డ కదా, అందుకని టికెట్ లేఖలు పంపిస్తుంది. థ్యాంక్ యూ, బాయ్. సార్, మీరు లవ్లో పడిపోయారు, ఆర్టీసీ మళ్ళీ లాస్ట్లో పడిపోతుంది. డోంట్ వరీ, పెళ్ళి అయిపోగానే రికవరీ చేసేద్దాం. నువ్వు అర్జెంటుగా బస్సు తీసుకుని మా ఇంటికి వచ్చేయి. అలాగే సార్. తాంబూలాలు తీసుకోవడానికి వెళ్ళాలి. అలాగే సార్. ఏయ్, నేను చందాలు అడుక్కోవడానికి రాలేదు తాతగారు. మరి సార్, సార్ నమస్కారం సార్. మీరేంటి? మీరు పెద్దవారు, మీరు నాకు నమస్కారం చేయకూడదు. ఎవర్రా వీళ్ళు? మా స్క్వాడ్ ఇన్స్పెక్టర్ గారు నాన్న. ఏంటి సార్ ఇలా వచ్చారు? లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. రండి సార్, రండి రండి రండి. ఇలా కూర్చోండి సార్. అయ్యో లేవండి సార్, సారీ సార్. ఇడియట్, కూర్చోండి. చెప్పండి సార్. పెళ్లి సంబంధం మాట్లాడదామని. పెళ్లి సంబంధమా? ఎవరికి సార్? మీ రెండో అమ్మాయి గాయత్రి గురించి. మా గాయత్రిక? మీ అబ్బాయికి చేసుకుంటారా సార్? అబ్బాయా? నాకు అబ్బాయి ఏంటి? నేనే పెళ్లి కానీ అబ్బాయిని. ఇప్పటిదాకా పెళ్లి కాకపోవడం ఏంటి? ఏమన్నా ప్రాబ్లమా? నో ప్రాబ్లం. నచ్చిన అమ్మాయి దొరక ఇప్పుడు దాకా వెయిట్ చేశాం. మీ గాయత్రి ఇప్పుడు నాకు బాగా నచ్చేసింది. మా గాయత్రితో రెండు నెలలుగా మీ అమ్మాయి మా బాసు తెగ ప్రేమించేసుకుంటున్నారు. నా మనవరాలు ఇతన్ని ప్రేమించిందా? మీరు నమ్మటం లేదు కదూ, చాలా రోజులు నేను నమ్మలా, కానీ బస్ టికెట్ వెనక లవ్ లెటర్ చూశాక కన్ఫర్మ్ చేసేసుకున్నా. గుడ్. గాయత్రికి నేనంటే ప్రాణం. మా ఇద్దరి మధ్య 20 ఏళ్ళు తేడా ఉన్నా కూడా పెళ్లికి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. గాయత్రి, గాయత్రి ఇలారా, ఇలారా. ఏంటి నాన్న? ఏంటమ్మా ఇది? హలో మై డియర్ గాయత్రి, వచ్చేసా? నీకోసమే సకుటుంబ సపరివార సమేతంగా వచ్చేసా. దేనికి? తాంబూలాలు పుచ్చుకోవడానికి. తాంబూలాలేంటి? తాంబూలాలేంటి? అనంత అమాయకంగా అడుగుతావే, ఈ వెధవను నువ్వు ప్రేమిస్తున్నావుగా? నేను ప్రేమ కాదు. చెప్పు గాయత్రి, ఎవరికి భయపడొద్దు. ఈ క్రాంతి నీకు తోడుగా ఉన్నంత వరకు నిన్నెవ్వరూ ఏమీ చేయలేరు. నీ మనసులో నా మీద ఉన్న ప్రేమను ధైర్యంగా చెప్పు. చెప్పు, తెగిపోద్ది. నీ మీద నాకు ప్రేమేంటి? అదేంటి గాయత్రి,
ఇంత పెద్ద స్పెషల్ ఎఫెక్ట్ ఇచ్చావు, మన ఇద్దరం ప్రేమించుకున్నాగా. నీకేమైనా పిచ్చెక్కిందా? మనం ప్రేమించుకోవడం ఏంటి? పళ్ళు రారిపోతాయి. ఏమండే మీ బాయ్ ఫ్రెండ్ ని డ్రీమ్ బాయ్ పట్టుకొని? వీడు నాకు డ్రీమ్ బాయ్ ఏంటి? డ్రీమ్ బాయ్ కాకపోతే ప్రేమించుకున్నారా, పెళ్లి చేసుకున్నారా, కలిసి ఉన్నారా అని టికెట్ల మీద ఎందుకు రాసిచ్చావు? ఇవి నేను రాసాడు ఏంటి? అసలు ఇది నా రైటింగే కాదు. నేను అప్పుడే అనుకున్నా. అప్పుడే అనుకుంటే ఇప్పుడురా చెప్పడం? గాయత్రి, ఈ నువ్వు ఇచ్చిన టికెట్లే అయి ఉండొచ్చు, కానీ అవి రాసింది మాత్రం నేను కాదు. సారీ అండి. ఎందుకు? అదే, ఆ చెక్కింగ్ ఇన్స్పెక్టర్ గారు మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని సరాసరి మీ ఇంటికి వచ్చేసారటగా. అవును, ఎవడో వెధవ టికెట్ వెనక లవ్ లెటర్ రాస్తే అది చదివి ఈ వెధవ నేనే రాశాననుకుని ఇంటికి తాంబూలు అల్పించుకోవడానికి వచ్చేసాడు. అయినా టికెట్ ఇచ్చేటప్పుడు మీరైనా చూసుకోవద్దు. అంటే అది లవ్ లెటర్ ఎలా రాయాలో కూడా తెలియన సన్నాసి ఎవడో తెలిస్తే ముందు మీకు సిన్సియర్గా నిజాయితీగా ఉత్తరాలు రాసి ఉండొచ్చుగా. నిజాయితీగా ప్రేమించే వెధవ అయితే మగాళ్ళ ముందుకు చడగాలి, అంతేగాని ఇలా చచ్చు దద్దమ్మ. మరీ అంత అలా తిట్టకండి. వాడి తిడితే మీరు ఫీల్ అవుతున్నారేంటి? వాడు నేనే. మీరా? అది కాదండి, నేను ఎందుకు అలా రాశానంటే మీ ఇంటి పరిస్థితులు రోజు రోజుకు దిగజారిపోతున్నాయి, మీ నాన్నగారి కష్టాల్లో కొంతైనా పాలు పంచుకుంటే బాగుంటుందని. జాలిపడి పెళ్లి చేసుకుందాం అనుకున్నారా? నిజంగా మీ ఉద్దేశం అదే అయ్యుంటే నిజాయితీగా మా నాన్న దగ్గరకు వచ్చి అడుగుండాలి. నిజమే, కానీ మీ నాన్నగారి పుణ్యమని నాకు ఉద్యోగం వచ్చింది, పైగా ఆయన మా దగ్గర చాలా అప్పు తీసుకున్నారు. ఈ పరిస్థితిలో నేను ఈ పెళ్లి విషయం చెబితే దాన్ని అలుసుగాను అడ్వాంటేజ్గాను తీసుకున్నానని అనుకుంటారేమోనని. అదీ కాక నేనంటే మీకు ఇష్టమో కాదో, మీ స్థాయికి నేను కరెక్ట్ కాదేమోనని ధైర్యంగా అడగలేకపోయాను. మీరు నన్ను పెళ్లి చేసుకుంటే మా నాన్న కష్టాలు తీరవు సరి కదా, మరింత పెరుగుతాయి. దయచేసి ఇలాంటి సాయం చేసి మరింత కష్టపెట్టకండి. అబ్బా వదలండి, ఏంటిది భయం? ఎందుకు? లైసెన్స్ తీసుకున్నాక మన లైన్ క్లియర్ అయిపోయినట్టే. సిగ్గు లేకపోతే సరి, పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి తీరా నెల తప్పాక అబోర్షన్ చేస్తారా? మరి అదే మిస్అండర్స్టాండింగ్. పిచ్చిదానా, నేను నిన్ను పెళ్లి చేసుకోవడం 2 నిమిషాల పని, కానీ నేను నీ మెడలో తాళి కట్టాక నాకేదన్నాయి సడన్ గా నేను పోయాననుకో, సెంటిమెంట్ గా మూడోసారి నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు? అబార్షన్ చేసుకోకుండా రేపు నువ్వు సంటాండ్ కన్నావు అనుకో, కామన్ గా నీకు నాకు వాడి మీద ఇష్టం ఏర్పడి మనం మన సీను గారిని పట్టించుకోవడం మానేస్తాం. పాపం అప్పుడు వాడి పరిస్థితి ఏమిటి చెప్పు. అంటే నీ బిడ్డ కోసం నా బిడ్డను త్యాగం చేశా. మీరెంత మంచివారండి, మా ఆయన కూడా ఎప్పుడు ఇలా ఆలోచించేవారే కాదు. ఇప్పుడు వెదన్ని గురించి నీకు బాధగా ఉంటుంది, నీ కోసం ఎందుకు ఇచ్చానో తెలుసా? బంగారు గాజులా, ముక్కు పుడక, మరి పాడు. అబ్బు సిగ్గులలు మరింత అందంగా ఉన్నావు. మెట్టు దిగి వచ్చానా? నేను నీ మొగుణ్ణి. మొల్లతాడు కట్టుకుంటే మగాడు, మూరెడు పసుపు తాడికి మూడు ముళ్ళు వేస్తే మొగుడు అవడు. నేను పని మనిషినే, కానీ నువ్వు పనికి మాలిన మనిషివి. ఏం కూసావే? పాచి పనులు చేసి నా చేతులు చాలా గట్టిపడ్డాయి, తిరిగి కొట్టానంటే తవడ పగిలిపోతుంది. నన్ను కొడతావా? ఏ అధికారంతో నా మీద చేసేసుకుంటున్నావు? ఒక పూట అన్నం పెట్టావా? ఒక చీర తెచ్చావా? కనీసం ఒక మూల మల్లెపూలు ఎలా తెచ్చేసావా? ఓహో, ఈ సృష్టికారం చూసిన మగాడివయ్యావా? ఈ మహానుభావుని ఆదర్శంగా తీసుకున్న ఆవిడ కొడుక్కి ఆడుకోవడానికి 4 బొమ్మలైనా తెచ్చి పడేస్తున్నాడు, ఆ మాత్రం సంపాదించే మగతనం కూడా నీకు లేదే. చూడు, ఆడది కోరుకునేది తన మొగుడి కండలు తిరిగే మగతనాన్ని కాదు, కష్టపడి సంపాదించే పనితనాన్ని. అది తెలుసుకో. నువ్వన్న ఈ 4 మాటలు కూడా అనడం చేతగా నసమర్థుణ్ణి, నాకు క్షమాపణలు ఎందుకులే అమ్మా. గిరీశం,
ఈ కొంపలో పెళ్లి కాని ఇద్దరు ఆడపిల్లలు, పెళ్ళైన కాపురానికి నోచుకొని ఒక కోడలు ఉన్నారు. నీకు మూడ్ వస్తే, ఇంటికి రావాలనిపిస్తే నా చెల్లెల కంటే ముందు నాకు చెప్పు. ఆ ముగ్గురిని తీసుకుని ఏ గుడికో వెళ్ళిపోతాను. సరే రామారాయ టూడియో కొంటానయ్యా, కానీ ఈ టూడియో నీదేనన్నా గ్యారంటీ ఏంటి? ఇదేంటిది చెవు పోగులు? ఇది నీదేనని గ్యారంటీ ఏంటి? చెవు నాది అయినప్పుడు పోగులు నాయి కదా. రామారాయ నా పేరైనప్పుడు స్టూడియో నాది కాదా? ఇదేంటి నీ టూడో లేకెళ్తా నువ్వు చూస్తున్నావు జీతం? నేను వన్ తక్కువ ఇచ్చాను చూసి అంత ఓపెన్ ప్లేస్. ఇది కూడా డబ్బింగ్ చేయడం. అదేమో ల్యాబ్ అవతల ఫ్లోర్ అనమాట. ఈ ఖాళీ ప్లేస్ లో ఇంతగా కొబ్బరి తోట వేసుకోవచ్చు, ఆ గంగ బొండల తోట వేయచ్చు, వేసుకోవచ్చు, లేకపోతే షాపింగ్ కాంప్లెక్స్ గా తీసుకోవచ్చు. వదిలే అది వాడు చూడు ఎవరాళ్ళు. ఈ స్టూడియో వాళ్ళ కమ్మని వారం నుంచి తెగ ప్రాణాలు తీసేస్తున్నారయ్యా. అమ్మో ఏమైనా సరే ఈ టూడే నేనే కొంటాను. కొనేసుకో మరి. ఇదిగో డబ్బులు 10,000 తీసుకో. ఇగో స్టూడియో నువ్వే కొన్నాను వాళ్ళతో చెప్పు, నేను చెప్తే ఫీల్ అవుతుంది. అలాగే ఈ హడావులో పడి జాగింగ్ చేయడం మర్చిపోయాను. అది చేసుకోండి చేసుకోండి. మార్కెట్లో వచ్చినా ఏ లాభం లేదు. ఏంటి ఈ టూడే నేను కొనేసాను? ఈ స్టూడియో నువ్వు కొనేసావా? ఏ ఊర్రా నీది? దోవండ దూతాను గాని మీ ఊరు పేరు చెప్పరా. మీ ఊరేంటి? దోవండ దూతాను గాని ఊరు పేరేట? దోవండ అని ఉండరా, నేను అడుగుతాను. ఇప్పుడు చెప్పండి మీది ఏ ఊరు? దువ్వండ. దువ్వేవు కదా? అది కాదురా. నీది ఏ ఊరు? నాది దువ్వండి. ఏ ఊరు? ఎవరిది? ఏ ఊరు? యా కొడతావా? ఎవరిది కొడతావేంటి? ఎవరిది దువ్వండ? నీ ఊరు పేరు ఏదో చెప్పరా. తణుకు పక్కన దువ్వండ. నువ్వు దువ్వ నుంచి వచ్చావంట రామానాయుడు స్టూడియో కొంటానికి? కొనేసావా? మొత్తం సింగిల్ పేమెంట్ లో కొనేసావా? టోటల్గా అంతా కొనేసావరా? నీకు రన్నింగ్ రేస్ వచ్చా? చిన్నప్పుడు పరుగు పందెంలో సభ్యులు పెట్టుకుంటూ వచ్చింది కదా. అయితే ఇంకేంటి పరిగెట్టు? ఆడో పెద్ద ఫ్రాడ్ ఆడు. ఇది చార్మినారు నాకు రవీంద్ర భారతి, నీకు రామానాయ స్టూడియో అమ్మేశాడు. ఇదిగో డబ్బు 10,000. 10 ఇళ్లలో సంవత్సరం పొడుగునా పాచిపని చేసినా నీకింత డబ్బు దొరకదు. ఏయ్, సంపాదిస్తేనే మగాడు, డబ్బు చేస్తేనే మొగుడు అన్నావుగా. తెచ్చా డబ్బు, డబ్బు తెచ్చా. ఏ ముసలి, రోజు నా అప్పు తీర్చు అప్పు తీర్చు అని గోల పెడుతున్నావుగా. తీసా తీసా. బ్యాడ్ లక్ అంటే ఇదే. ఆ కంట ఆపరేషన్ కాస్త అయ్యి ఉంటే ఈ వాసలో దొంగ నోట్లో తెలిసిపోయేవి కదా. సరా ఇవి ఒరిజినలేనా? హలో గోవిందరావు గారు. నమస్కారం సార్. ఏంట్లో బిస్తుపోయారు? చేయత్రం మోతరం కాదు, సంపాదించడం నేర్చుకొని క్లాస్ స్పీకర్గా. అందుకే టెన్షన్. ఇదిగా ఈ డబ్బు తీసుకుని వీళ్ళందరినీ తీసుకొని గుడికి వెళ్ళిపోండి. సారీ, ఇది తీసుకొని వెళ్ళండి. మళ్ళీ సారీ రాత్రిపూట గుడి ఉన్నదిగా, ఓ పని చేయండి, సెకండ్ షో సినిమా తీసుకెళ్ళిపోండి. తెల్లారిద్దాకా రావద్దు. ఎందుకు తెలుసా? నాకు మూడు వచ్చేసింది మొగుడుగా, దాని మీద అక్కు వచ్చింది. అక్కు ఏంటో చూస్తున్నావు, తీసుకెళ్ళు. మాయా, మీరెక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇంత డబ్బు నీకెక్కడి నుంచి వచ్చింది? మొగాళ్ళ సంపాదించుకొచ్చాను. ఏ దరిద్ర పనిచేసి సంపాదించుకొచ్చావు? దరిద్రంగా కాదు, దర్జగా నువ్వు అడిగిన డబ్బు పట్టుకొచ్చాను. పట్టుకొచ్చావా కొట్టుకొచ్చావా? ఏంటే అనుమానిస్తున్నా? అవును, నువ్వు 100 రూపాయలు తెచ్చుంటే అనుమానించేదాన్ని కాదు, బస్ స్టాండ్ లో మూటలు మోసి తెచ్చుంటావని ఆనందించేదాన్ని. నువ్వు 50 రూపాయలు తెచ్చుంటే కష్టపడి ఏ రిక్షాయో తొక్కి తెచ్చుంటావనుకునేదాన్ని. కనీసం 5 రూపాయలు తెచ్చుంటే అడుక్కు తెచ్చుంటావనుకునేదాన్ని. అడ్డదారిలో సంపాదించడం కాదురా, కష్టపడి 5 రూపాయలు సంపాదించు. అప్పుడు నేనే మావి గారిని, అత్తయ్య గారిని, తాతయ్య గారిని అందరినీ గుడికి పంపించేసి నీ పక్కలోకి వస్తాను.
నాన్నా. ఏంటి నాన్నా, రాత్రి జరిగింది తలుచుకుని బాధపడుతున్నావా? నా గురించి కాదమ్మా, నా బాధ అంతా గంగ గురించి. మీరందరూ ఉండగా నాకేం బాధ మావయ్య? ఇలాంటి కొడుకును కన్నందుకు సిగ్గుపడుతున్నానమ్మా. మీరేం చేస్తారు మావయ్య? కష్టంలో సుఖం అవుతాడనుకున్నాను, కానీ ఇలా రోజు రోజుకి వాళ్ళలో ఫ్రస్ట్రేషన్ ముదిరి పర్వతడిగా తయారయ్యాడు. చెయ్యెత్తి కొట్టను లేను, నోరెత్తి తిట్టను లేను. గురుగారు, 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 ఏమైందిరా? మన జీకని పోలీసులు అరెస్ట్ చేశారండి. దేనికి? షాపులో దొంగతనం చేశాడంట. ఏమండి? అలవాటు లేని పని కదా, పట్టుబడ్డాడు. రెండోసారి దొరకలే భాగ్యం. దరిద్రుడు, ఆ చేసే దొంగతనం మీద ఏ బ్యాంకులోనే చేసావచ్చుగా, లక్షలు దక్కేవి. చెవురుకోండి. రండి గురుగారు, ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్దాం. విడిపించుకునే శక్తి లేదు, విడిపించుకోవాలనే ఆసక్తి లేదురా. అదేంటండి అలా అంటారు? వాడు మన కొడుకండి. నేను మమకారం లేక వెళ్ళను అంటలేదు భాగ్యం. ఇప్పుడు స్టేషన్కి వెళ్తే డబ్బు కట్టి వాడిని విడిపించుకోవడానికి వెళ్ళాలి, లేదా కడుపు మంటతో వాడిని కాల్చి చంపేయడానికి వెళ్ళాలి. మొదటిది డబ్బు ఉన్నవాడు చేస్తాడు, రెండోది ఏ డబ్బు లేని పేదవాడు చేస్తాడు. నేను మధ్యతరగతి వాడిని, ఏది చేయలేను. నీకు గుర్తుందా భాగ్యం, చిన్నప్పుడు వాడి డబ్బాలో చిల్లర డబ్బులు తీస్తే రోజంతా వాడిని గదిలో పెట్టి తిండి పెట్టలేదు. ఇది అంతే కాదని ఎవరి కాళ్ళు పట్టుకుని బతిమాలి బయటకు తీసుకొస్తే వాడికి ఇదే అలవాటు అయిపోతుంది. అప్పుడు వాడు మనకి ఈ మాత్రం కొడుకుగా కూడా మిగలడు. అమ్మా గంగా, ఎసట్లో ఓ గ్లాసు బియ్యం తగ్గించి పెడతానత్తయ్య. కలలెన్నో కలబోసి కనిపించిన సంతానం, నిలువున తన ఆశలకిప్పుడే కల కురి విని పెడుతుంటే. నమ్ముకున్న ఒక ఆధారం, వెన్ను మీద మోపిన భారం, తల ఎత్తుకు తిరగొద్దంటే ముందు దారి కనబడకుంటే ఎంత చీకటో. పేద కళ్ళలో ఎలా ఎలా ఆగటం, ఎలా ఎలా సాగటం. సగటు మనిషి బతుకంతా కన్నీటి ఎదురీత. ప్రియమైన, నాకు పరమ అసహ్యమైన కన్న తండ్రికి స్వాగతం, సుస్వాగతం. జైల్లో ఉన్న కొడుకు మొహం చూడనని ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని జైలుకి వచ్చావు? తండ్రిగా నీ కొడుకు చిన్న కోరికలను కూడా తీర్చలేకపోయావు, కొడుకుగా నీ తండ్రి కంటి ఆపరేషన్ చేయించలేకపోయావు, పెళ్ళానికి రెండు పూట్లు తిండి సరిగ్గా పెట్టించలేకపోయావు, చిన్నదాన్ని చదువు మనిపించావు, రెండోదాన్ని గాలి కొదిలేసావు, పెద్దదాన్ని విధవరాలు చేశావు. నువ్వు తండ్రివి కాదు, కొడుకు కాదు, అసలు నువ్వు మనిషివే కాదు. కొడుకు తిరగబడి మాట్లాడుతున్న ఒక్క మాట కూడా మాట్లాడలే. నువ్వు అమ్మ కడుపులో ఉండగానే తిరగబడ్డావరా, అప్పుడు అది కోలుకోవడానికి రెండేళ్లు పట్టింది. మళ్ళీ ఇన్నేళ్లకి ఇప్పుడు నామే తిరగబడ్డావు, ఇంకా నేనేం కోలుకుంటానరా? ఏమిటండి దారుణం, దీర్ఘ సుమంగళి భవాని దీవించవలసిన చేతులతో దాన్ని పసుపుకం కలిగి దూరం చేశారు. రేపదొచ్చి నాన్న నా భర్త ఏడి అని అడిగితే ఏ సమాధానం చెప్తారండి, ఏ సమాధానం చెప్తారండి? అమ్మా,
ఏంటి నాన్న అలా చూస్తున్నారు? నేను మీ కూతురు ధనలక్ష్మిని. ఏంటమ్మా ఇది? మీరే చెప్పారు కదా నాన్న, మిమ్మల్ని చూడాలనిపిస్తే పుణ్యస్త్రీగా రమ్మని. వాడు బ్రతుకున్నప్పుడు విధవని చెప్పడానికి విధవనయ్యాను, వాడు చచ్చాక పునీతనయ్యానని చెప్పడానికి పుణ్యస్త్రీగా వచ్చాను నాన్న. నాన్న, యాక్సిడెంట్లుగా నీచుని నా మొగుడి చేసి తప్పు చేశారు. ఇప్పుడు యాక్సిడెంట్ చేసి ఎంతో మంది ఆడవాళ్ల ఉసిరు పోసుకున్నవాడి ఊపిరి తీసి నాకు నాలాంటి వారెందరికో ఊపిరి పోసి తండ్రిగా మీ బాధ్యత తీర్చుకున్నారు నాన్న. మీరు చేసిన ఈ మంచి పనికి జీవితాంతం రుణపడి ఉంటాను. నా గురించి మీరు ఇంకేం బెంగపడకండి, మీ దగ్గరకు వస్తానని భయపడకండి. నాకు చదువు చెప్పారు, సంస్కారం నేర్పారు, ఇక మీద ఆధారపడ్డా. నా నుంచి ఇక మీకు ఉత్తరాలు రావు, మనీ ఆర్డర్లే వస్తాయి. వస్తాను, వస్తానమ్మా, వస్తాను, వస్తాను గాయత్రి. దీంతో కలిపి మొత్తం 56 ఎత్తాలేవయ్యా. మంచి పార్టీ దాగానే హైటెక్ సిటీ అమ్మేసి. వాట్ యు సే, హైటెక్ సిటీ అమ్మేస్తున్నారా? ఎంత? హౌ మచ్? టెల్ మీ. షాప్ ఎవరు బాబు నువ్వు? మై నేమ్ ఇస్ స్వాతి ముచ్యం. ఫేస్ తోడగానే తెలిసిపోతుందిలే. యా. ఎవరు బాబు ఉంది? పెద్ద అపురం. బిజినెస్ పని మీద వచ్చావా? నో, హైదరాబాద్ సిటీలో ఏదైనా ప్రాపర్టీ కొందామని వచ్చాను. ఏం కొంటావు? మా ఆవిడ చీరలు ఆరబెట్టుకోవడానికి చార్మినార్ కొనబెట్టుకుంది. ఏంటి చార్మినార్? చార్మినార్ ఎలా కొంటావు నువ్వు? మొన్న కమ్మెత్తని ఏంటే? ఓ షిట్, పోనీ మా ఆవిడ ఒడియాలు అప్పడాలు ఎండబెట్టుకోవడానికి ఏదైనా స్థలం కొనమంది. రవీంద్ర భారతి ఖాళీగా ఉందా? రవీంద్ర భారతమిస్తాని నీకమిస్తాడు. ఓ మళ్ళీ షిట్, పోనీ మా ఆవిడకి షూటింగ్ అంటే ఇష్టం, రామానాయుడు స్టూడియో ఖాళీగా ఉందా? ఖాళీగా ఉంటే కొంటావా? నేను కొన్నాక మళ్ళీ నువ్వు కొంటావా? కొను, యా మాత్రం కొంటావా? కొను. ఓహో, పోనీ నాకు అమ్మడానికి ఏమన్నా నీ దగ్గర ఉందండి? ఆ బిర్లా టెంపుల్ అమ్ముతాడు, కొనుక్కోండి. ఆ ల్యాప్టాప్ అన్ని అసెంబ్లీ అమ్మేస్తాడు. లేకపోతే గోల్కొండ అమ్మేస్తాడు. వీళ్ళు ఎర్రి పప్పలా చేసేసి హైదరాబాద్ పాటలు పాటలు కింద అమ్మేస్తావా? మరి ఈటీవీ రామోజీ ఫిల్మ్స్ ఎందుకు చూసారా? అది కూడా అడగ అమ్మేలపా, అమ్మేలపారా? కాదు, పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్ కా అంటే మీరు కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ ఆగ్ని జమతాగ్ని. ఏంటే మర్యాద లేక అలా వస్తావు? ఇదే రాజకీయ నాయకులు అయితే వస్తావా? సాల్యూట్ చేసి ఏసీ సూట్ రూమ్ ఇచ్చి కంచం మంచం ఏం చేస్తావు? ఎస్ఐ గారు కాస్త బిజీగా ఉన్నారు, వర్క్ అయిపోగానే వచ్చిస్తారులేమ్మా. చూస్తా, లేదంటే బయటికి రాగానే రాజకీయాల్లో చేరిపోతా. అంత ఛాన్స్ నీకు ఇవ్వంలే. హలో బావగారు. హలో అల్లుడు. ఓ, మీరంతా కూడా ఇక్కడే ఉన్నారా? ఇది సెల్లా లేదండి, మన ఇల్లులో ఉంది. నేను ఒక వీడియోకి హెల్ప్ చేసే లోపల ఇంట్లో ఇంకో వీడియో రెడీ అయిందంటగా. చూడండి బావగారు, ఈ రోజుల్లో నీతి నిజాయితీలు పనికి రావు. ఉదాహరణకి ఇండియా నీతిగా బస్సులో వెళ్ళి పాకిస్తాన్తో స్నేహం చేద్దాం అనుకుంది, కానీ పాకిస్తాన్ ఏం చేసింది? కార్గిల్ యుద్ధం చేసింది. దేశమే నీతిగా ఉంటే బాగుపడినప్పుడు ఆ దేశంలో బతుకుతున్నాం మనం. నీతి అంటే ఇన్నాళ్ళు కలవని మన మనస్తత్వాలు ఫైనల్ గా ఇలా జైల్లో కలిశాయి. కాబట్టి రేపటి నుంచి మన ముగ్గురం ఒకే రూట్ లో వెడదాం. ఏ అంటారు నన్ను అంతావా? నిన్ను దగ్గరికి రాకు. ఈ చేతులతో సొంత అల్లుండే చంపిన వాడిని నిన్ను చంపడం పెద్ద కష్టమో కాదు, శిక్షలో పెద్ద తేడాను రాదు. రే పట్టాబే, పాప మా గోవిందరావు గారి కుటుంబం గురించి ఆలోచిస్తా ఉంటే బాధ అనిపిస్తుందరా. అవును, కానీ మనం ఏం చేయగలం? చేయగలరు. దమ్మ దా అమ్మా, అమ్మాయి గారు టూ లెటర్. ఏంటండి, డబ్బులు ఏమైనా కావాలా? కాదు, నేను మీతో మాట్లాడడానికి వచ్చాను. చెప్పండి. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? ఏంటి మీరు మాట్లాడేది? ఏ దిక్కు లేని మా ఇంటికి మగ దిక్కు కావాలి, అది మీరే కావాలని మీ దగ్గరకు వచ్చాను. చెప్పండి, నన్ను పెళ్లి చేసుకుంటారా? వద్దమ్మా, మా వాడేదో నీ మీద మనసు పడ్డాడని తెలిసి మేమంతా కేకలేసాం. అవునమ్మా, మీతో మాకు సంబంధం ఏంటి? మీరు క్లాస్ వాళ్ళు, మేము లేబర్ వాళ్ళం. అవును, మేం క్లాస్ వాళ్ళమే, మిడిల్ క్లాస్ వాళ్ళం. లోయర్ క్లాస్ వాళ్ళలాగా కష్టాలను ఇష్టపడని వాళ్ళం. అప్పర్ క్లాస్ వాళ్ళలాగా బతకాలని అత్యాశకి పోయి అప్పుల పాలయ్యే వాళ్ళం. మేం మధ్యతరగతి మనుషులం కాదు, మధ్యతరగతి మనుషులం. మా ఇంట్లో వాళ్ళు రోడ్డు మీద పడకముందే నన్ను మీ కోడలి చేసుకోండి మావయ్య. అది కాదమ్మా. మీరింకేం చెప్పొద్దు, నేను బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. అయితే ఓ కండిషన్, నేను పెళ్లి చేసుకున్నా కూడా
నువ్వు ఉద్యోగం చేయాలి. నీ జీతం నా జీతం మొత్తం మీ కుటుంబానికే ఖర్చు పెట్టాలి. నాది ఒక కండిషన్ అమ్మా, మీ ఇద్దరు పెళ్లి మీ నాన్నగారు జైలు నుంచి వచ్చాకే జరగాలి. ఆ పెళ్లికయ్యే ఖర్చు అంతా మేమే భరించాలి. నాకింత మంచి అత్తవారిలు దొరుకుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్.
బంగారు బుగ్గలు ఎలా ఉన్నారండి? బతికే ఉన్నాను భాగ్యం. ఏంటే గోల? నాన్న వచ్చారు తాత. తీసుకో మాయ. ఏరా, జైలు నుంచి ఇదేనా రావటం? అవునన్న. ఏ, అప్పుడే వచ్చేసావే? ఇంకా నాన్న ఇల్లు రాపోయావా? ఈ లోపల ఇక్కడ జరగాల్సిన శుభకార్యాలన్నీ జరిగిపోయేవి. పోయిందిరా, మన పరువు అంతా చంకనాకి పోయింది. తండ్రి కొడుకులు ఇద్దరు జైలుకి వెళ్ళాక పరువు పోకుండా ఎలా ఉంటుంది నాన్న? అది సరే, బ్యాలెన్స్ పరువు ఏమైనా ఉంటే ఇప్పుడు పోతుంది. ఏమైంది నాన్న? నీ కూతురు పెళ్లి చేసుకోబోతోంది నాన్న. ఎవరినా? ఇదిగో నీ ముద్దుల కూతురు. గాయత్రి పెళ్ళే? ఎవరితో? ఇంకెవరితో ఉన్నాడుగా? గత మిడిగుడ్లు వేసుకుని వస్తుంటాడు మన ఇంటికి ఆ లేబరోడు. నువ్వు ప్రేమతో ఉద్యోగం ఇప్పించావు ఆ రిక్షా వాడి కొడుకు. నిజమా అమ్మా? విన్నావుగా, పెళ్లి చేయడం చేతకాన్ని ఇలాంటి దత్తమ్మలకు పుడితే వీళ్ళకి ఇలాంటి దరిద్రపు గొట్ట ఆలోచనలు వస్తాయి. ఇవాడు ఇదేమో ఓ రిక్షాను చేసుకుంటుంది, రేపదేమో ఓ ముష్టోని చూసుకుంటుంది. అందుకే వద్దురా, వద్దు. నువ్వు నాకు కంటి ఆపరేషన్ చేయించద్దు. ఈ దరిద్రాన్ని నేను చూడలేను. నువ్వు నా కొడుకు గాను అసమర్థుడివే, తండ్రి గాను అసమర్థుడివే. బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా అడగకూడదు. మీరేం చెప్పొద్దు? 3 లక్షలు ఒక్కసారి ఇస్తేనే ఇల్లిస్తా. పోనీ, ఇచ్చిన తర్వాతే రిజిస్టర్ చేద్దురు గాని, ఒక్క నెల గడువు ఇప్పించండి. అలా కుదరదయ్యా. అవతలు ఇంకో పార్టీ క్యాష్ పట్టు కూర్చున్నారు. ఏదో మీరు అడిగారు కదా అనేసి అడ్వాన్స్ తీసుకోకుండా ఆగా. మీకు కావాలంటే రేపు ఉదయం కల్లా 3 లక్షలు తీసుకొచ్చి ఇస్తేనే ఇల్లు మీకు దక్కుతుంది. లేకపోతే ఇల్లు దక్కదు, ఇక మీ ఇష్టం. రండి గురుగారు, రండి. ఏదో పనిలో ఉన్నట్టున్నారు. ఏమి లేదండి, ఆ వీరాస్వామిలు 3 లక్షలు బేరం కుదుర్చుకున్నాం. మా డిబ్బీలో 2 లక్షలే ఉన్నాయి. ఈ ఇల్లు అమ్మితే 70,000 వస్తుంది. మిగతా 30,000 గురించి ఓ నెలాగమంటే కుదరదంటున్నాడు. నేను మీకు ఎంత ఇవ్వాలి? ఇప్పుడు ఆ విషయం ఎందుకులేండి? లేదురా, మీ దగ్గర తీసుకున్న 30,000 నేను ఇచ్చేస్తా. మాకు ఆ ఇల్లంత అర్జెంటుగా కొనాలని ఏమి లేదండి. కాకపోతే ఆ ఇల్లు బాగుందని కొంచెం ఆశపడ్డాం. మీ ఇలాంటి మంచి మనుషులకు మంచి ఇల్లే దొరుకుతుందిరా. మా ఇల్లు మీకు ఎలా ఉంటుంది? మీ ఇల్ల? అవునరా, పెద్ద ఇల్లు, 2 బెడ్రూములు, చిన్న కారిడారు, బోల్డ్ అంత దొడ్డీరా. పైగా వాస్తు మంచిది కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా నా గుండె ఆగిపోలేదు. ఏంటండి మీరు అనేది? నేను మీతో పెళ్లి విషయం మాట్లాడదామని వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చాక ఇల్లు విషయం మాట్లాడాలనిపిస్తోంది. రే, ఆ 3 లక్షలకే మీరు నా ఇల్లు కొనుక్కుంటారా? మీ దగ్గర ఉన్న 2 లక్షలు నాకు ఇచ్చేయండి. నేను మీకు ఇవ్వాల్సిన 30,000 పోను, మిగతా డబ్బుకి మీ ఇల్లు నేను కొనుక్కుంటాను. భలే ఊరే, మీరు అసలు మాకు ఏ అప్పు తీర్చొద్దు. రే, నువ్వు జాలిపడి దానం చేసినా మిగతా అప్పులు వాళ్ళు ఊరుకోర్రా. మీరేం చెప్పినా మేము ఒప్పుకోండి. మీరు ఇల్లు అమ్ముకోవడం ఏంటి, మేము కొనుక్కోవడం ఏంటి? ఇల్లు అమ్మేసి నేనేం చెడిపోవట్లేదమ్మా, ఇంకో ఇల్లు కొనుక్కుని నేను బాగుపడుతున్నాను. ఊరుకోండి గురుగారు, ఇది ఇల్లేంటి, 4 ఇటుకలు 4 కర్రలతో వేస్తాను. నా స్థాయికి ఇదే కరెక్ట్ రా. ఈ ఇల్లు చాలా చిన్నదై గురు. అందుకే కావాలంటున్నాను రా. ఇల్లు ఎంత చిన్నదైతే అంత చిన్నవవుతాయిరా మా కోరికలు, ఖర్చులు. ఇలాంటి ఇంట్లో ఉంటే చుట్టాలు రారు, కరెంటు ఖర్చు, ఇంటి పనులు తక్కువైపోతుంది. నా ఇల్లు మీకు అమ్మి మీ ఇల్లు నేను కొనుక్కోవడంలో ఇంకో స్వార్థం కూడా ఉందిరా. నువ్వు నా ఇల్లు కొంటే నాకంటే నువ్వు ఉన్నోడివి, గొప్పోడివి అవుతావురా. అప్పుడు నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తే గొప్ప సంబంధం తెచ్చానని నన్ను అందరూ మెచ్చుకుంటారా. నా కూతుర్ని పెళ్లి చేసుకున్నాక కోడలు వచ్చిన వేళ కొత్త ఇల్లు కొన్నారని 10 మంది చెప్పుకుంటే నా 3వ కూతురు కూడా మంచి సంబంధం వస్తుందమ్మా. ఇంతకాలం ఏది కావాలన్నా అడగకుండానే ఇచ్చారు, ఇప్పుడు అడుగుతున్నాను. ఆ 2 లక్షలు ఈ ఇల్లు నాకిస్తే నా అప్పులు అవసరాలు తీరి నా కష్టాలన్నీ కట్టెక్కుతాయి. దయచేసి కాదనకు దేవుడు.
డాడీ, మావయ్య, నాన్న, అన్నయ్య. ఏమండి, ఏమైందండి మీకు? మధ్య తరగతి వాడు నవ్విన అనుమానమే. నాకేం పిచ్చి పట్టలేదు, ఎవ్వరూ భయపడకండి. మనందరి కష్టాలు తీరిపోయే మంచి రోజు వచ్చేసింది భాగ్యం. అమ్మా, నీకు చాలా గొప్పింటి సంబంధం చూశానమ్మా, మనకంటే బాగా ఉన్నవాళ్ళు. నీ చదువుని మధ్య తరగతిలోనే ఆపించేశాను కదా నా బంగారు తల్లి, ఇప్పుడు చదివిస్తా. నువ్వెంతవరకు చదువుతానంటే అంతవరకు చదివిస్తా. భాగ్యం, ఈ రోజు నుంచి నువ్వు నిజంగా భాగ్యలక్ష్మివే. నీకు రెండు పూట్ల భోజనం పెడతాను. నానా, తొందరగా రెడీ అవ్వు, ఈవేళ నీకు అయ్యి హాస్పిటల్లో ఆపరేషన్ చేస్తాను. ఏమిట్రా ఇదంతా, కొంప తీసి లాటరీ తగిలిందా? అవును, కొంప తీసే లాటరీయే తగిలింది. నిజంగానా? ఎంత? అన్ని వివరంగా తర్వాత చెప్తాను. ఏవే నాన్న, నాలుగు జతల బట్టలు సర్దు. నా బతుక్కి నాలుగు జతల బట్టలు, విప్పుకోవడానికి ఒకటి, కట్టుకోవడానికి ఒకటి, రెండేగా ఏడుసినాయి. అయితే కొత్తవి కొందాం. ఇదంతా చూస్తుంటే నాకేదో భయంగా ఉందిరా. డోంట్ వర్రీ, ఓ గొప్ప వ్యక్తి సాయం వల్ల మన కష్టాలు మొత్తం గట్టెక్కుతున్నాయి. గొప్ప వ్యక్తి? ఎవరు? దేవుడు. నానా, ఇక్కడ సంతకం పెట్టు. ఆటోగ్రాఫా? కాదు, ఆపరేషన్ చేసే ముందు పేషెంట్ దగ్గర సంతకం తీసుకుంటారు. దేనికి? ఆపరేషన్ లో కళ్ళు పోతే మాకేం బాధ్యత లేదనా? కాదు నాన్న, వాళ్ళ ఫార్మాలిటీస్. ఫార్మాలిటీ అయితే మాత్రం చదవకుండా సంతకం ఎలా పెట్టమంటావు? చదవడానికి నీకు కళ్ళు కనిపించట్లేదు కదా, అందుకే ఆపరేషన్ చేయించమంటున్నా. సంతకం పెట్టందే కళ్ళు ఆపరేషన్ చేయరు. అదొకటి ఏడ్చిందా? సరే, ఈ గుడ్డి కళ్ళు బాగుపడటం కోసం గుడ్డిగా సంతకం పెడుతున్నా. ఎక్కడో చెప్పు. ఇదిగో ఇక్కడ పెట్టు. ఇవ్వగరా మా ఇంటి తాలూకు దస్తావేజులు. ఎందుకై గారు ఆయన అలా మోసం చేసి సంతకం పెట్టించారు? తరతరాలుగా వస్తున్న నెల్లురా అది, అమ్ముతానంటే ఒప్పుకోడు. అందుకే తప్పక ఇలా చేయించాను. ఒక తండ్రికి కొడుకుగా నేను చేసింది తప్పేరా, కానీ నలుగురు బిడ్డలకి తండ్రిగా నేను చేసింది తప్పు కాదు. సగటు మనిషి బతుకంతా కన్నీటి ఎదురీత. సగటు మనిషి బతుకంతా కన్నీటి ఎదురీత. ఏ తీరం చూపని ఈ పయనం, ఎంత దూరమో ఎంత కాలమో, ఎలా ఆగటం, ఎలా సాగటం. సగటు మనిషి బతుకంతా కన్నీటి ఎదురీత. సగటు మనిషి బతుకంతా కన్నీటి ఎదురీత. ఇన్నాళ్ళు మీరు చెప్పినట్టు నేను విన్నాను, ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు వినాలి. ఎలాగో మనం ఇల్లు కొనుక్కున్నాం కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు రిక్షా తగ్గకూడదు. ఇదిగో అమ్మా, నువ్వు కూరగాయలు పండేసుకుని వీధిలో తిరిగి ఆ వంకాయలు బెండకాయలు అంటానికి వీల్లేదు. ఇదిగో మొసలే, నువ్వు ఇంటింట పాచి పనులు చేయడానికి వీల్లేదు, శుభ్రంగా పడక కూర్చుందో వెళ్ళి పడుకో. ఇదేం కోవాలరా? అవును మావయ్య, ఇన్నాళ్ళు రాత్రనక పగలనక అంతా కష్టపడ్డారు, ఇప్పుడు మేము సంపాదిస్తున్నాగా. సరే, రిక్షా అమ్మేస్తాను, కానీ ఆటో కొనుక్కుంటాను. ఆటోనా? అవునరా, కష్టం తక్కువ లాభం ఎక్కువ. అయితే నేను కూరగాయలు బండి అమ్మేసి మన ఇంటి ముందు కొట్టెట్టుకుంటాను. నేను ఈ పాస్పర్ మానేసి ఓ మంచి ఇంట్లో వంట మనిషిగా చేరతాను.
చేస్తాను. అంతేగాని ఖాళీగా మాత్రం కూర్చో ఉంటారు. ఈ ఇంటి మీద డాబా వేసే వరకు కట్టపడదావరా. ఆ డాబా వేసాక ఇంకో మేడకొందాం అంటారు. మాకంత ఆశ ఏం లేదులే. మరైతే రెస్ట్ తీసుకోవచ్చు కదా అత్తయ్య. అది కాదమ్మా, రేపు నీ కడుపునో నలిసి పుడితే ఓ మంచి కాన్వెంట్ లో సేర్పించి కంప్యూటర్లు అయ్యి నేర్పించడానికి డబ్బు అవసరం వస్తుంది. రేపు మాకే జబ్బు చేసింది అనుకో, డబ్బు అవసరం వస్తుంది. ఖాళీగా కూర్చుంటే ఉన్నది కరుగుద్ది గానీ ఏమొస్తుంది? కరెక్ట్ గా చెప్పారా? అది కాదు గురుగారు, గురుగారిని కాదు మాంగారిని. చూడు, కష్టం చేసిన వాళ్ళు ఖాళీగా కూర్చోలేరు. ఓపుకున్నంత వరకు కష్టపడి నువ్వు కోరుకున్నట్టే ఆటో కొనుక్కొచ్చిరా దేవుడు. మంచి మాట చెప్పారండి. నీ రిక్షా నేను కొనుక్కుంటాను. అయ్ బాబోయ్, అంత చెడ్డ మాట అన్నారేంటండి? చెడ్డ మాట కాదు, మంచి మాటే. ఉన్న ఉద్యోగం పోయింది, ఎక్కడ పని చేద్దామన్నా? ఈ వయసులో మీరేం చేస్తారండి అని వేళకోళం చేస్తున్నారా? అందుకని రిచ్చ దొక్కుతారా? ఇది తొక్కడం చాలా కట్టమండి. 100 మంది ఎక్కిన బస్సునే నడిపాను, 1000 సమస్యలతో ఉన్న ఇంటినే ఒంటెద్దు బండిలా లాక్కొస్తున్నాను. ఎంత చిన్న రిక్షాన్ లాగలేనా? అది కాదు మావయ్య, నేను మళ్ళీ అప్పుల పాలు కాకుండా 4 రాళ్లు వెనకేసుకోవాలి అంటే నాకు మీ కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకోవాలని ఉంది. దయచేసి నా అదృష్టానికి అడ్డు రాకండి ప్లీజ్. ఈ జన్మలో నువ్వు ఆపరేషన్ చేయిస్తావు అనుకోలేదురా. జాగ్రత్త మెట్లు. మొత్తానికి కొడుగ్గా నీ బాధ్యత తీర్చుకున్నావు. మెల్లిగా మెల్లిగా. అవును, కళ్ళకి ఈ కట్లు అన్నాళ్ళు. ఇంకో 4-5 రోజుల్లో తీసేస్తారు. అప్పుడు మొట్టమొదటిసారిగా నీ మొఖమే చూస్తానరా. అలాగే నాన్న. రిక్షా వచ్చింది, ఎక్కు. ఈ దిక్కుమాల దేవుడు గడ రిక్షాని ఎక్కనరా. ఈ దేవుడు రిక్షా కాదు, మందే. మందే? అవులే, ఇవాళ రిక్షా వాళ్ళందరూ మన చుట్టాలేగా. జాగ్రత్తగా కూర్చో. దరిద్రుడా, నాకంటే కళ్ళు కనపడి సావు. నీకే వచ్చిందా మాయి రోగం? అట ఊపుకుంటూ తొక్కుతున్నావు. వీడికి రిక్షా తొక్కడం కొత్తలేనాన్న. జాగ్రత్తగా తొక్కమనం. ఎంతకీ నీ ఉద్యోగం సంగతి ఏమైంది? మంచి ఉద్యోగమే దొరికింది. జీతం ఎంత? ఎంత తొక్కితే అంత. తొక్కడమేమిట్రా, ఏదో రిక్షా భాష నువ్వును. రోజుకి 50 నుంచి 100 దాకా వస్తుంది. ఉద్యోగాలు 4000 నోట్లోకి వెళ్ళే జీతం ఇవ్వరు కదా. రానాన్న, జాగ్రత్తగా దిగు. నేను జాగ్రత్తగానే దిగుతా గానీ ఈ రిక్షా వాడికి 2 రూపాయలు తక్కువ ఇవ్వరా? ఎందుకు నాన్న? వేదో తాబేలు తొక్కుడు వీడును. ఏడీడు ఇక్కడిగో, ఇక్కడే ఉన్నాడు. యారా, నీ బతుక్కి రిక్షా ఎందుకురా? తోపుడు బండి లాక్కుంటూ అడుక్కు తినక. ఏంట్రా, ఏదో గుడి గంట నిలబడుతుంది, ఎక్కడ తీసుకొచ్చావు? మన ఇంటికే. మన ఇంటి దగ్గర గుడి ఎక్కడుంది? నిన్నే కట్టారు చిన్న గుడి. మన సైట్ లో కట్టి చావలేదు కదా. లేదులే, రా. జాగ్రత్త నాన్న. నాకు తెలుసు, 70 ఏళ్ళ నుంచి కొంపల పడి చేస్తున్నాను. ఏది ఎక్కడుందో నాకు బాగా తెలుసు. ఇది గుమ్మం. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇదేమిట్రా, 15 అడుగులు వేస్తే నా కుర్చీ రావాల్సింది, 8 అడుగులకే ఈ గోడ వచ్చేసిందేంటి? అది ఈ మధ్య మున్సిపాలిటీ వాళ్ళు రోడ్డు వైడ్ చేయడంలో మన గోడ కొంచెం ముందుకు. నేను లేని టైం చూసి నిన్ను అమాయకుని చేసి మున్సిపాలిటీ వాళ్ళు నా కొంప కొడుస్తారా? నేను వదలను. తరతరాలుగా వస్తున్న ఈ ఇంట్లో వచ్చి ఇటుక ముక్కగా తెలిసినా నేను భరించలేను. కట్లు ఇప్పగానే నీ మొహం చూద్దాం అనుకున్నాను, ఇప్పుడు ఆ మున్సిపాలిటీ వాళ్ళ అంతు చూస్తాను. కాఫీ తీసుకోండి మావయ్య. మంచి మంచినీళ్ళు కూడా ముట్టను. టెన్షన్ పడకు తాతయ్య, నరాలు దెబ్బతింటే కళ్ళకు ప్రమాదం. రా, ముందు కూర్చో. ఏంటో యాదవ లైఫ్, యాదవ లైఫ్ అని. కంటి టెన్షన్ తగ్గింది కదా అనుకుంటే ఇంటి టెన్షన్ పట్టుకుంది. ఓ, నేను జైల్లో ఉండగా నీకు పెళ్లి కూడా చేసేసాడా? ఎవరు గాయత్రి? ఓ బావగారు మీరా? ఏయ్, ఎవడ్రా నీకు బావగారు? ఏం బాబు, బాగున్నావా? ఏంటి ఇది? లేబర్ వాళ్ళతో తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. అన్నయ్య, మాటలు మర్యాద గారని. ఆయన మా ఆయన, వాళ్ళు మా అత్తమావలు. వాట్? వీడు నీ మొగుడు, వాళ్ళు నీ అత్తమావలు? అవును. ఇంత లో క్లాస్ వాళ్ళని చేసుకోవడానికి నీకు చేయించడానికి వాడికి సిగ్గు లేదు. అది కాదు బాబు, అందరూ బయటికి పండి. ఏడో, హలో, అవుట్! ఆవేశపడకో, ఇది నీ ఇల్లు కాదు, నా ఇల్లు. నీ ఇల్ల అంటే దీన్ని కట్టం కింద కొట్టేసావా? కొట్టేయలేదు, కష్టపడి కొనుక్కున్నారు. కొనడానికి వీళ్ళెవరు, అమ్మడానికి వాడేవాడు. ఏడి ఏడివాడు. ఎన్నాళ్ళైందండి మిమ్మల్ని ఇలా సంతోషంగా ఉండడం చూసి. అవును భాగ్యం, ఇన్నేళ్ల మన సంసార జీవితంలో ఇవ్వాలే. రేపటి గురించి భయపడకుండా 2 మొద్దలు తినాలిపిస్తాను. మీ నాన్నగారికి ఇల్లు అమ్మేస్తారని తెలిస్తే? కంటి గురించి చెయ్యి తొక్కాడు, ఇంటి గురించి గొంతు తొక్కుతాడని భయపడుతున్నావా? 2 రోజులు తిడతాడు, అలవాటేగా. పడదాం, ముందు మన అప్పులన్నీ తీరిపోయాయి,
ఇక నుంచి ఏ ఒక్కడో కూడా నా గుమ్మ ముందుకు వచ్చి నన్ను అమర్యాదగా పిలవలేడు. బయటికి. అది మన కిరణ్ గారి గొంతు కదూ. అవును తాతయ్యా, అన్నయ్యే. మరి కన్న తండ్రిని పట్టుకుని పేరు పెట్టి పిలుస్తాడేమిటి దరిద్రుడు? నిన్నేరా బయటికి రారా. ఏంటైది కన్న తండ్రిని పట్టుకుని ఏం మాట్లాడాలి? ఏయ్ కన్న తండ్రా, వీడా కన్నడమే గొప్పతనం అయితే వీధిలో పందులు కుక్కలు కూడా కంటుడు. నీకేమైనా పిచ్చి ఎక్కిందా? వీధిలో ఏంట్రై అరుపులు, ఇంట్లోకి రారా. ఇల్లా ఇదా ట్రై. రేయ్ ఏంట్రై మాటలు, నలుగురు వింటే పరువు పోతుంది. పరువా? అదేమన్నా మిగిల్చాడా వీడు పోవడానికి? వాడు వీడు అంటే ఏంట్రా పిచ్చివాడు? ఓహో, నిన్ను గుడ్డి గతం చేసి నన్ను జైల్లో ఉంచి ఇంత దరిద్ర పని చేశాడనమాట వీడు. ఈ లేబర్ గతంలో కొంపలో దస్తాడు పెట్టాను. లేబర్ కొంపెట్రా? ఇది మన మొత్తాతల నుంచి వస్తాను ఇల్లు. ఓరి నా గుడ్డి గ్రాండ్ ఫాదరు, నీ కొడుకు మన కొంపన రిక్షావాడి కమ్మేసి ఆ రిక్షావాడి కొంపని వీడు కొన్నాడు. అమ్మో అమ్మో, రాయ్ చెత్త నా కొరక ఇల్ల కొత్త ఇల్ల అయినా వాడు అమితా మాత్రం గుడ్డిగా నువ్వు సంతకం ఎలా పెట్టి చచ్చావు? అవును, ఎలా పెట్టి చచ్చాను? ఆస్పత్రిలో ఆపరేషన్ కోసమని అమ్మ నా కొరకు గుడ్డోడు చేసి అంటే అటు కన్న తండ్రిని ఇటు కన్న కొడుకును కూడా మోసం చేస్తావరా? మోసం కాదురా, వేరే దారి లేక. అసలు దాన్ని అమ్మే హక్కు నీకు ఎవడిచ్చాడు? అది తాత ముత్తాతల నుంచి వస్తున్న ఇల్లు, దాన్ని అనుమతించే అధికారం నీకు ఉందే గాని మా అనుమతి లేకుండా అమ్మేసే అధికారం నీకు లేదు. ఒకవేళ నా సంతకం లేకుండా రిజిస్ట్రేషన్ చేసినా అది చల్లదు. చల్లని వాడు తాతయ్య, మన ఇల్లుని ఎలా దక్కించుకోవాలో నాకు బాగా తెలుసు. నా తర ఏమిటండి ఇది? ఆయన వాళ్ళకంటే అప్పులాళ్ళే నయం కదండి, అప్పులాళ్ళే నయం కదండి. ఆర్డర్ 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 ఆర్డర్. ఇంతవరకు భారతదేశ చరిత్రలోనే రాని విచిత్రమైన మిడిల్ క్లాస్ కేసు సార్ ఇది. కన్న తండ్రే మోసం చేశాడని ఓ కన్న కొడుకు పెట్టిన కేసు ఇది. కన్న కొడుకే మోసం చేశాడని ఓ కన్న తండ్రి పెట్టిన కేసు ఇది. ఇందులో విశేషం ఏంటంటే ఆ కన్న తండ్రి ఆ కన్న కొడుకు ఒకడే అవడం. చట్టరీత్యా తాతల కాలం నుంచి వస్తున్న ఆ ఇంటిని అటు తండ్రి అనుమతి లేకుండా ఇటు కొడుకు అనుమతి లేకుండా అమ్మడం తప్పు. ఒప్పుకుంటాను సార్, కానీ ఈ ఒక్క తప్పే నేను న్యాయంగా చేశాను. తప్పని న్యాయంగా చేశానంటారేంటి? అవును సార్, ఎందుకంటే అసలు తప్పులు అంతకంటే పెద్ద తప్పులు మరెన్నో చేశాను కాబట్టి. నేను మధ్యతరగతి మనిషిగా పుట్టడం మొదటి తప్పు, పెళ్లి చేసుకుని అంతకంటే పెద్ద తప్పు చేశాను, అధిక సంతానానికని క్షమించరాని తప్పు చేశాను. నన్ను కని పెంచి పెద్ద చేసిన నా తండ్రికి కంటి ఆపరేషన్ చేయించకుండా బాధపెట్టి గుడ్డివాణ్ణి చేసి దస్తావేజుల మీద సంతకాలు చేయించి కొడుకుగా తప్పు చేశాను. ఒక్కగానొక్క కొడుకని నన్ను కుటుంబాన్ని ఉద్ధరిస్తాడని, వాడికి వచ్చే కట్నంతో ఆడపిల్లల పెళ్లిళ్ళు చేయొచ్చని ఆశతో వాళ్ళు మాత్రమే పెద్ద పెద్ద చదువులు చదివించి ఆడపిల్లలకు అన్యాయం చేసి తండ్రిగా తప్పు చేశాను. తక్కువ కట్నం అడిగాడు కదా అని కక్కుర్తి పడి వాడేటువంటి వాడో తెలుసుకోకుండా పెద్ద కూతురునో దౌర్భాగ్యుడికిచ్చి పెళ్లి చేసి చివరికి దాని పసుపు కొంకాలు కూడా తుడిపేసి మరింత తప్పు చేశాను. రెండో కూతురు తన కాళ్ళ మీద తనే నిలబడి నాలుగు డబ్బులు సంపాదించుకుంటుంటే సిగ్గు లేకుండా డబ్బులు వాడుకున్నాను. చివరికి నేను పెళ్లి చేయలేనేమోనని తన మొగుడిని తనే వెతుక్కుని వెళ్ళిపోతే భారం తగ్గిందని బాధ్యత లేని తండ్రిగా తప్పుకున్నాను. ఫస్ట్ మార్కులతో స్కూల్ ఫస్ట్ తెచ్చుకున్న నా మూడో కూతుర్ని చదువు ఎక్కువైతే అంతకంటే ఎక్కువ చదువుకున్న మొగుడిని తేవాల్సి వస్తుందని, చదువుకుంటాను అన్నా అని ఆశగా నోరు తెరిచి అడిగితే వద్దమ్మా అని నిర్దాక్షిణ్యంగా నోరు నొక్కేసి మరింత తప్పు చేశాను. కొడుకుగా తండ్రిగానే కాదు చివరికి అన్నగా కూడా చెల్లెళ్ళు పట్టించుకోలేదు. తను తప్పు చేస్తే అడ్డుకోక మౌనంగా ఉండి తప్పు చేశాను. ఎన్ని భయంకరమైన తప్పులు చేశాను సార్, నేనే కాదు మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ప్రతివాడు ఈ తప్పులే చేస్తున్నాడు. ఎందుకంటే బుర్ర నిండా ఆశలు, ఇంటి నిండా కష్టాలు,
పెరిగిన ధరలు తరగని బాధలు. పాలవాడికి నీళ్లవాడికి రెంటుకి కరెంటుకి రేషన్కి మందులకి కూరలకి కూతుళ్ళకి అల్లుళ్ళకి కొడుకులకి చదువులకి పండగలకి పబ్బాలకి శుభాలకి అశుభాలకి అన్నిటికీ ఖర్చు ఖర్చు ఖర్చు. తెల్లవారితే సమస్య, నోరు విప్పితే డబ్బు, అడుగు వేస్తే అప్పు, అన్నిటికీ సాకు ఒకటో తారీఖు. అది సర్వరోగ నివారిణి. ఒకటో తారీఖు అని 30 రోజులు ఎదురు చూస్తాను సార్. చివరికి అది ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. వరద బాధితులను ఆదుకోవడానికి హెలికాప్టర్ వచ్చి వెళ్ళిపోయినట్టు. 1వ తరగతి వాడికి 2వ తరగతి, 2వ తరగతి వాడికి 3వ తరగతి, ఇలా అన్ని తరగతులు వాళ్ళకి ఎదుగుదల ఉంటుంది. ఒక్క మధ్య తరగతి వాడికి మాత్రం ఎదుగుదల ఉండదు సార్. ఒక్కడు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదిస్తుంటే 10 మంది అడ్డగాడిదలా కూర్చుని తినే దౌర్భాగ్య సాంప్రదాయం మారినంత వరకు మా మధ్యతరగతి కుటుంబాల కథ ఇంతే ఇంతే సార్. నా కష్టాలు ఏ దేవుడు తీర్చడు కాబట్టి, నా తండ్రి కొడుకుల సమస్యలు నావిగా భావించాను కాబట్టి, ఆ ఇల్లు కూడా నాది అనుకునే గత్యంతరం లేక అమ్మేశాను సార్. ఆ వచ్చిన డబ్బులో 1 రూపాయి కూడా నేను వాడుకోలేదు. 1,000 పెట్టి రిక్షా మాత్రం కొన్నాను సార్. అది ఎందుకో తెలుసా? ఇప్పుడు కొన్నా గుడిసైనా అమ్ముకోకుండా ఉండాలనే ఆశతో. అదే తప్పైతే ఈ అల్పజీవిని, ఈ అసమర్థుడిని తప్పకుండా శిక్షించండి సార్. మీరెంత పెద్ద శిక్ష వేసినా 50 ఏళ్ళ మధ్యతరగతి మనిషిగా నేను అనుభవించిన శిక్ష కంటే అది చిన్నదే అవుతుంది. కాబట్టి ఆనందంగా అనుభవిస్తాను. కాకపోతే ఒకే ఒక్క కోరిక సార్, నాతో పాటు ఆ శిక్ష నా భార్యకు కూడా వేయండి. నీ వ్యధ విన్నాక నిజంగా నీ మీద జాలి వేసింది, కానీ నీ కోరిక విన్న తర్వాత నీ మీద అసహ్యం వేస్తుంది. ఐఎమ్ సారీ సార్, ప్లీజ్ సార్, దయచేసి ఒక్క కోరిక కాదరకండి సార్. నేను మాత్రమే జైలుకెడితే నా భార్య దిక్కులేందైపోతుంది సార్. దాన్ని ఎవరూ పట్టించుకోరు. ఇన్నేళ్ల సంసార జీవితంలో ఆ పిచ్చిది ఒక్క పూట కూడా కడుపు నిండా అన్నం తినలేదు సార్. జైల్లో అయితే ఉండడానికి చోటిచ్చి 2 పూట్లు అయితే అన్నం పెడతారు సార్. దాని మెళ్ళలో నేను 3 ముళ్ళు వేసినప్పుడు కష్ట సుఖాల్లో జీవితాంతం తోడుగా ఉంటానని అగ్నిసాక్షిగా ప్రమాణం చేశాను. కానీ ఇన్నాళ్ళు నా కష్టాలన్నిటికీ అది తోడుగా ఉంది సార్. ఇప్పుడు ఇన్నాళ్ళకి ఈ వయసులో నాకు సుఖపడే అదృష్టం పట్టింది. ఈ కాస్త అదృష్టాన్ని దాంతో కలిసి పంచుకునేవాడు సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ మమ్మల్ని శిక్షించండి సార్, మమ్మల్ని శిక్షించండి సార్. తప్పకుండా శిక్షిస్తాను, నిన్నే కాదు నీ మధ్యతరగతి కుటుంబం మొత్తాన్ని శిక్షిస్తాను. మిస్టర్ జీకే, ఇన్నాళ్ళు నువ్వు కార్లలో తిరగాలని, ఫ్లైట్లలో ఎగరాలని, ఫారెన్లో బతకాలని బాధ్యతల్ని మర్చిపోయి ఆ కుటుంబానికి భారం అయ్యావు. అందుకే నీకు ఉద్యోగం వచ్చే వరకు మీ నాన్నగారు కొన్న రిక్షా నువ్వు తొక్కాలి. ఒక్క పూట తొక్కకపోయినా నీకు యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. చూడండి ఆంజనేయులు గారు, ఇంట్లో కూర్చుని తింటే వచ్చేది పెద్దరికం కాదు, పేదరికం. కష్టాల్లో కూరుకుపోయిన కొడుకును ఊరడించాల్సింది పోయి నాకంటే ఆపరేషన్ ఇన్నాళ్ళు రీక్కు తిన్నారు. ఇప్పుడు మీకు కళ్ళొచ్చాయి, ఇక సొల్లు కబుర్లు సాధించడాలు మాని మీ ఒంట్లో ఓపికొన్నంత వరకు బుట్టలలో చుట్టలు చుట్టూ ఆ కుటుంబానికి సాయం చేయండి, కాదంటే జైలు శిక్ష పడుతుంది. ఏమా శ్రీకన్య, అవతల వాళ్ళ కష్టం మీద బతుకుతూ నీ ఒంటి సుఖం చూసుకున్నావు గాని కనీసం కన్నకొడుకు కోసమైనా కష్టపడాలనిపించలేదా నీకు? అందుకే ఈరోజు నుంచి ఆ అన్నగారి మీద ఆధారపడకుండా నీ తిండికి నీ బిడ్డను చదివించడానికి కూరగాయలమ్ము. అమ్మా పార్వతి, నీకు కూడా శిక్ష వేస్తున్నాను. నీలాంటి ర్యాంక్ స్టూడెంట్స్ ఈ దేశానికి చాలా అవసరం, కాబట్టి నువ్వు కాలేజీకి వెళ్ళి బాగా చదువుకో. నీ చదువుకు కావలసిన డబ్బు వీళ్ళంతా ఖర్చు పెడతారు. మీ భార్యాభర్తలిద్దరికీ కలిపి శిక్ష వేస్తున్నాను. ఇన్నాళ్ళు ఒంటెద్దుబండి లాంటి సంసారాన్ని లాగి లాగి అలసిపోయారు. ఇక మీ కుటుంబం గురించి బాధపడకుండా మీకొచ్చే పెన్షన్ డబ్బుతో హాయిగా రెస్ట్ తీసుకోండి.
ఏంటి? ఈ నెలంతా నేను కష్టపడి రిక్షాతోకి సంపాదించిన డబ్బు 3,000. వారే నా గ్రాండ్ సన్ను, ముసలోండైనా నీకంటే నేనే బెటర్ రా. ఈ నెలంతా బుట్టలని సంపాదించింది 3,200. పోరి నా ఓల్డ్ ఫాదరు, ఆడదాన్నైనా కూరగాయలమ్మి 3,600 సంపాదించాను. అబ్బో, మీ అందరికంటే నా సంపాదన ఎక్కువ, 4,000. అయితే ఈ 4,000 మీ దగ్గరే ఉంచండి నాన్న, ఖర్చులకు పనికొస్తాయి. మరి మిగతాదో? మిగతా వందరూ ఈ డిబ్బిలో వేయండి. అమ్మో, 1వ తారీఖు వచ్చేసరికి ఎంత డబ్బు? ఈ కుటుంబ సభ్యులకి నేను వేసిన శిక్షలు ప్రతి మధ్యతరగతి కుటుంబంలో ఎవరికి వాళ్ళు వేసుకోగలిగితే భవిష్యత్తులో మధ్యతరగతి అనేదే ఉండదు. వీ హోప్ దట్ డే విల్ కమ్ సూన్.